కుటుంబానికి ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎవరికైనా ఒక సవాలు. అందుకు మించి బాధ్యత సినీ రంగంలో ఇది మరి ఎక్కువ. అతి తక్కువ కాలంలో పేరు ప్రతిష్ట డబ్బులు వచ్చేది సినిమాల్లోనే. అయితే సొంత గుర్తింపు తెచ్చుకోవాలి, వంశం పేరు నిలబట్టాలి, తెలుగు సినిమాకు ఘన కీర్తిని తీసుకొచ్చిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన లెగసీన తనయుడు నాగార్జున అంతే ఘనంగా నిలబెట్టారు. ఇప్పుడు మూడో తరం వచ్చింది, వీరిలో నాగ చైతన్య ఒకరు. అక్కినేని వంశ ప్రతిష్టను దశాబ్ద కాలం పైగా హిట్లు ఫ్లాప్లకు అతీతంగా తనదైన విభిన్న శైలిలో తాత తండ్రి బాటలోనే తన ముందుకు సాగుతున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మొప్పించి తనకంటూ ఒక మార్గాన్ని వేసుకున్న నాగ చైతన్య పుట్టినరోజు నిన్న. నాగ చైతన్యకు తెలుగు సినిమా పరిశ్రమ ఉండుడైన అక్కినేని దగ్గుబాటి కుటుంబంలో సపోర్ట్ ఉంది. కానీ నాగ చైతన్య తనదైన మార్గంలో సక్సెస్ అయ్యాడు. జోష్లో నటనగా తన స్కిల్స్ చూపితే ఏమాయి చేసావాలో లవర్ బాయ్గా మొప్పించాడు. 100% లవ్తో ఆ ఇమేజ్ని కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్నాడు. వరుస సినిమా అవకాశాలతోనే తానేంటో నిరూపించుకున్నాడు. అయితే తర్వాత నిరూపించుకోవాలి అనే సినీ నానుడి నాగ చైతన్యను చూసి చూపించాడు. ముఖ్యంగా నాగ చైతన్యతో దర్శకులో ఉన్న సౌలభ్యం ప్రేమం మజిలీ సినిమాలో కనిపిస్తుంది. ఇండస్ట్రీలో అగ్ర కుటుంబం నుంచి వచ్చిన సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడు నాగ చైతన్య. వివాదాలకు చాలా దూరం ఉంటాడు. అయితే ఇది ఇలా ఉండ నిన్న నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా తన మాజీ భార్య సమంత ఇంటికి వచ్చినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.